राजन्न चिसिला जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो अंबेडकर विग्रहं मुंदर दलित लिबरेशन फ्रंट जिल्ला अध्यक्षुलु पेद्दिगारी श्रीनिवास आध्वर्यंलो नल्ल बैड्जीलतो निरसन कार्यक्रमं चेपट्टारु। ई कार्यक्रमानिकि हाजरैन दलित लिबरेशन फ्रंट राष्ट्र अधिकार प्रतिनिधि मार्वाडी सुदर्शन मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु प्रश्निंचे गोंतुनु नोक्के विधंगा अभिलंबिस्तू उपचट्टं द्वारा अक्रम अरेस्टुलु चेसि 95 मंदिनि जैल्लो पेट्टडं सरैंदि कादनि ప్రజాస్వామ్య దేశంలో అక్రమ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజలందరికీ ఉందని అలాంటి సందర్భాల్లో మాట్లాడిన ప్రజాసంగ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు। ఈ కార్యక్రమంలో మణిగారి పరశరాములు కేసుగాని బాబు తాదితర్లు పాల్గొన్నారు। ఒక పిలుపు మేరకు దళిత లిబరేషన్ ఫ్రంట్ గా సిరిసిల్ల జిల్లాలో దళిత లిబరేషన్ ఫ్రంట్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది। కోవిడ్-19 ఏదైతే మహమ్మారి ఉన్నదో ఈ అంటువ్యాధి తోటి ఎన్నో ప్రాణాలు కుప్పలు గూలినాయి, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు। ఈ ప్రజస్త ఈ దేశంలో ఏదైతే దోపిడికి గురైతున్నదో ఆ దోపిడికి ఈ రాజకీయ దళారులు ఈ దేశాన్ని అమ్ముకుంటున్నారు, బౌల జాతిల కంపెనీలకు అమ్ముకుంటున్నారు। అలాంటి బౌల జాతి కంపెనీలకు ఈ దేశాన్ని తాకట్ల పెడతా ఉంటే వారిని ప్రశ్నించే గొంతుగా జిఎన్ సాయిబాబా కావచ్చు, వరవరరావు కావచ్చు, మరి తేల్ తుమ్డేకర్, మరి ఇలాంటి 99 మంది ప్రజాసంఘాల నాయకులను ఊపా చట్టాలు ఈ నల్ల చట్టాలు పెట్టి ప్రజాస్వామిక గొంతుకలను ఒత్తేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దళారి ప్రభుత్వాల యొక్క ఈ కి వ్యతిరేకంగా నల్ల జెండా అదే మాదిరిగా ఊపా చట్టాన్ని వెత్తివేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ గా పిలుపునిస్తున్నాం। అదే మాదిరిగా ఈ అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలి। వాళ్ళ మీద 99 మంది మీద దాదాపు 255 కేసుల పైన కేసులు నమోదు చేసి అక్రమ కేసులుగా జైల్లో పెట్టారు। ఇప్పటికైనా గానీ సోషల్ డిస్టెన్స్ అనేది అక్కడ లేనేలేదు। మరి 82 ఏళ్లు దాటిన వరవరరావు ప్రొఫెసర్ ఆయనను ఇంతవరకు కూడా బెయిల్ రాకపోవడం చిగ్గుమల్ల చర్య। ఇప్పటికైనా గాని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా రాజ్యాంగ పరంగా వారికి బెయిల్ ఇయ్యాలని బెయిల్ ఇయ్యాలని కండిషన్ లేని బెయిల్ ఇయ్యాలి। అదే మాదిరిగా సాయిబాబా 80% వికలాంగుడు, అతడు గడ్చోలిలో జరిగిన ఆ సంఘటన చూసిన తర్వాత అక్కడ ఏదైతే ఇన్ప గుట్టలున్నాయో అదాంతోటి అక్కడ కాలుష్యం అవుతుంది, ఆ కాలుష్యాన్ని ఎదుర్కొనే దానికి ప్రజలను ప్రజాస్వామికవాదులను మేలుకొరందరికి ఓ పాంప్లెట్ తీసినందుకు ఆయనను ఒక నక్సలైట్ పేరు మీద దేశ ఉగ్రవాదులుగా ఉపచట్టం పెట్టి ఆయనను లోపట్ల పెట్టడం ఇది సిగ్గుమల్ల చర్య। పర్యావరణాన్ని కాపాడుతున్న మేధావులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న మేధావులపైన ఉపచట్టాలు పెట్టడం అన్నదే ఈ ప్రజాస్వామ్యాన్ని గొంతు విసికినట్టు అవుతుంది। కనుకనే దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ గా మేము పిలుపునిస్తున్నాం, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం। పేరు పెట్టి ఇంకా కేసు గారిని బాబు మాని గారు పర్సన్ అని